తెలుగుదేశం పార్టీ అమలు చేయనున్న యువగళం పథకం యువత భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యపడుతుందని, అలాంటి యువతను ప్రోత్సహించేందుకు టీడీపీ యువగళం పథకం చేపట్టబోతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు అంధకారంలో ఉన్న ఆంధ్ర యువతకు అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. వారి ఉన్నత చదువులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో యువత టీడీపీకి అండగా నిలవాలని కోరారు. గడిచిన 4.5 ఏళ్లుగా జగన్ రెడ్డి ఉత్తితి హామీలతో మోసం చేశారని ధ్వజమెత్తారు. ఏటా విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ను ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెగా డిఎస్సీ అంటూ దగా డిఎస్సీ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే యువతకు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవసరమైన చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ల వెంకటరత్నం, కార్యనిర్వాహక కార్యదర్శి నాడవ నరసమ్మ, జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి బీరం అరుణ, బోసు దుర్గా, జిల్లా యువత అధ్యక్షుడు ముత్తన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అంతా కూడా యువత మీద ఆధారపడింది. విద్యార్థుల మీద వాళ్ళకి ఫస్ట్ ఓటు రావడం జరిగింది. 2024 సంవత్సరంలో ఫస్ట్ ఓటు సిబి అని చెప్పి, ఏపీ అని చెప్పేసి మాకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, అలాగే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి పూనుకున్నారు. దానిలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బాగా కిట్టు బాగా చెప్పేశాడు. అన్ని అంశాలు కూడా గతంలో వైఎస్ఆర్సిపి 2019 ప్రాంతంలో ఎలక్షన్లకు వచ్చి యువతను మోసం చేసి అధికారం రావటం జరిగింది. అప్పుడు దరిమిలా రాష్ట్రంలో యువత ఓట్లు, ఫస్ట్ ఓట్లు 30 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పుడు 45 లక్షలు అని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్నా యువత మీద ఆధారం ఉంది. మొదటి ఓటర్స్కి మేము ఒకటే చెప్తా ఉన్నాం, విజ్ఞులని మీకు అర్థం చేసుకొని మన రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలచాలంటే మీ మొదటి ఓటు మంచి వ్యక్తుల్ని, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వారికి ఎన్నుకోవాలని చెప్పి, అలాగే నారా చంద్రబాబు నాయుడు వంటి దార్శనికుణ్ణి ఎన్నుకోవాలని, ముఖ్యమంత్రిగా ఇక్కడ విద్యావంతుడు, ధైర్యశాలి, అభివృద్ధి, ఒంగోలు పట్టణాన్ని, ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి మీ మొదటి మొదటి ఓటు వేయాలని చెప్పి, తద్వారా మీరు రాష్ట్ర భవిష్యత్తుకి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే ఎలక్షన్లో నిలబడిన ముందు 2 లక్షల పైన ఉద్యోగాలు మేము యువతకి ఇస్తాం, ప్రత్యేక హోదా తెస్తాం, అమరావతి రాజధాని చేస్తామని చెప్పినటువంటి కళ్ళబొల్లి ముఖ్యమంత్రి జగన్ గారు ఈరోజు చూసుకున్నట్టయితే నిన్నటికి మొన్నటి దాకా కూడా 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. నిన్న ఎలక్షను ఇంకా 2 నెలల ఉన్న కాలంలో అడావుడిగా 6,500 డిఎస్సీ వదిలాడు, 25,000 వదులుతానన్న మనిషి ఈరోజు అట్లా వదిలాడు. కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి, మళ్ళీ జనాలను మోసం చేయడానికి, రాష్ట్రాన్ని అదో గతో పాలు చేయడానికి వస్తూ ఉన్నాడు. ఓ యువత మేలుకో అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే మీ చేతుల్లోనే ఉంది. విద్యా అవకాశాలు రావాలన్నా, పేదరికం నిర్మూలన జరగాలన్నా, మహిళా సాధికారత జరగాలన్నా, రైతు అభివృద్ధి జరగాలన్నా, డ్రగ్స్ మాఫియా మాయమవ్వాలన్నా మీ మొదటి ఓటే చాలా కీలకమైందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు యువత యువకులు అందరికీ కొత్త ఓట్లు వచ్చుంటాయి, ఖచ్చితంగా వాళ్ళ అమూల్యమైన ఓటుని మంచికే వేసుకోవాలని చెప్పి మేమందరం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యువతే రాష్ట్రానికి కానీ దేశాభివృద్ధి కానీ ముందు పదంలో ఎవరైనా ఉన్నారంటే యువతే. రాష్ట్రాభివృద్ధి చెందాలన్నా, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా యువత కీలకమైన పాత్ర వహిస్తుంది. అందులో యువతకు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు యువతకు ఎంతో భవిష్యత్తు నిచ్చింది, ఎన్నో కంపెనీలు తీసుకొచ్చింది, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా తెచ్చింది తెలుగుదేశం పార్టీ. రైతు బిడ్డలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు సాఫ్ట్వేర్లుగా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి. ఈ తర్వాత గత 4 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వచ్చేసి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి ఎక్కువైపోయింది, అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు యువత మొత్తం.
గతంలో చూసుకున్నట్లయితే మన తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు యువతకి ఎన్నో లక్షల కంపెనీలు తీసుకొచ్చి ఎంతోమందికి ఉద్యోగావకాశాలు తెచ్చిందంటే అది తెలుగుదేశం యొక్క ఘనతే. ఈరోజు చూసుకున్నట్లయితే యువత చదువుకున్నా కూడా డిగ్రీలు ఉన్నా కూడా ఎటువంటి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తూ డ్రగ్స్కి అలవాటు పడిపోయి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈరోజు యువత ఉంది. ఏ యువతనైతే ఆదర్శంగా తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడో కానీ యువతకి ఎటువంటి ఇది కూడా చేయలేదు. ఈరోజు ఎన్నో కంపెనీలు ఉన్న అన్ని కంపెనీలు తరిమి కొట్టాడు. ఈరోజు కియా మోటార్స్ తెచ్చారు తెలుగుదేశం పార్టీ, అది లేదు, చాలా కంపెనీస్ తెచ్చారు, అన్నీ పోయి అమర్ రాజా బ్యాటరీస్ కానీ చాలా అటువంటి కంపెనీస్ అన్నీ వెళ్ళిపోయి ఈరోజు ఎటువంటి ఇది లేకుండా యువత నిరుద్యోగ వృత్తిలో ఉండి ఏమి చేయలేక కొన్ని పిఎల్ఎస్ఎఫ్ కంపెనీ నివేదిక ప్రకారం 2021లో చూసుకున్నట్లయితే 2001 మంది యువత చనిపోయారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మహిళలపైన కూడా చాలా నేరాలు ఘోరాలు జరిగాయి. అందులో 56 నెలల్లో 500 మంది 2000 మంది సైబర్ క్రైమ్స్ కానీ మహిళలపైన అత్యాచారాలు చాలా జరిగాయి. ఈ హయాం ఈ గవర్నమెంట్లోనే ఇన్ని నేరాలు జరిగాయి. యువతకు కానీ స్త్రీలకు కానీ ఎటువంటి రక్షణ లేదు. ఖచ్చితంగా యువత మాత్రం ఈసారి మన ఓటుని ఖచ్చితంగా మంచికే మనం ఉపయోగించుకోవాలి. సైకిల్ గుర్తుగా వేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారినే తీసుకొచ్చుకోవాలి. అలాంటప్పుడే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీరు ఖచ్చితంగా మీ ఓటుని అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకు వేసి సపోర్ట్ చేస్తారని. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి సూచనల మేరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మై ఫస్ట్ ఓట్ టు ఏపీ, మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం గురించి తెలియజేయట కొరకు ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మొదటిసారిగా ఓటు హక్కు పొందినటువంటి యువతకి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి వారికి అవగాహన కల్పించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వారికి అర్థమయ్యేటట్లు వివరించి వారి మొదటి ఓటును వారికి ఓటు గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత మొదటి ఓటును చంద్రబాబు నాయుడు గారికి వేపించి అదేవిధంగా ఈ ఒంగోలు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై దామచర్ల జనార్దన్ రావు గారిని గెలిపిస్తే వారి భవితకు ఏ విధంగా బాటలు వేస్తారో అర్థమయ్యేటట్టు అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఏదైతే ఈరోజున యువత మన దేశానికి బలం, దేశాభివృద్ధిలో కానీ రాష్ట్రాభివృద్ధిలో కానీ వారి పాత్ర ఎంతో కీలకం. ఈ రాష్ట్రంలో అవినీతి అంతం చేయాలన్నా, అభివృద్ధికి బాటలు వేయాలన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా అది కేవలం ఒక యువతకు మాత్రమే సాధ్యం. కానీ మన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్న యువత ఇక్కడ కంటే ఎక్కువ పక్క రాష్ట్రాల్లోనే ఉంటున్నారు. ఏదైతే నిరుద్యోగం కారణం వల్ల మన రాష్ట్రంలో ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలు బాట పడతా ఉన్నారు, అదేవిధంగా ఉన్నత విద్య కోసం కూడా ఈ రోజున మన రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఏదైతే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పిఎల్ఎఫ్ఎస్ 2022 సర్వే ప్రకారం 24% నిరుద్యోగ రేటుతో దేశంలోనే అత్యధిక గ్రాడ్యుయేట్ నిరుద్యోగులుగా ఉన్న మన రాష్ట్రంలో ఉన్నారు. మరియు అదేవిధంగా భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువత ఈ రోజున 2100 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అదేవిధంగా తీసుకున్నట్టు అయితే గంజాయి రవాణాలో దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక నిలబెట్టాడు. ఏదైతే 2021లో దేశంలో పట్టుబట్ట గంజాయిలో 26% గంజాయి ఒక్క మన రాష్ట్రంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానన్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 4 సంవత్సరాల 9 నెలలు గడుస్తున్నా కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా
విడుదల చేయకుండా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతని నమ్మకంగా మోసం చేశాడు. మళ్ళా అదేవిధంగా తీసుకుంటే ఎన్నికల్లో 2019 ఎన్నికల ముందు 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తానని చెప్పిన ఈ సైకో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఎంత నయవంచన చేశాడో మనం గమనిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పరిశీలించినట్టయితే మహిళలపై నేరాలు గడిచిన 56 నెలల్లో మహిళలపై 55% నేరాలు పెరిగాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల పైన ఉండివ్వండి ఎంపీల పైన ఉండివ్వండి 480 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఇన్ని క్రిమినల్ కేసులు నమోదై ఉన్న పార్టీలో ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని మనం ఆశించటం తగదు.